సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఇటీవల మృతి చెందిన శేఖర్ అనే కార్మికుడికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా చేపడుతున్న నిర్మాణ పనుల్లో స్లాబ్ కూలి ప్రమాదవశాత్తు కార్మికుడి శేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్మికుడికి సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి బాధితుడి కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును అందజేశారు. రామచంద్రాపురం పట్టణంలో మన ప్రభుత్వ పాఠశాలలో మన ఊరి మనబడి కార్యక్రమంలో బిల్డింగ్ డిస్మెంటల్ సమయంలో ఒక శేఖర్ అనే డిస్మెంటల్ చేస్తున్న సమయంలో కార్మికుడు చనిపోవడం జరిగింది. వారికి స్థానిక నాయకులు నగేష్ యాదవ్ గారు, పాండురంగారెడ్డి గారు, ఆదర్శ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరు కలిసి మొన్న వారికి కాంట్రాక్టర్ వెంకటరామరెడ్డి ద్వారా చనిపోయిన ప్రాణం తెచ్చేయలేం కాబట్టి కొద్ది ఒక పాల కుటుంబానికి సాయం చేయాలనే ఆలోచనతో కాంట్రాక్టర్ గారిని ఒప్పించి మెప్పించి 15 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కూలి పని పోయినప్పుడు ఆయన టైం బాగలేదు, చనిపోయాడు, ఎవరేం చేయలేరు, కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి కాంట్రాక్టర్ ఒప్పించడం జరిగింది. 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి చెక్ అందేయడం జరిగింది. కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా